కక్షసాధింపు అని అంటే కక్షసాధింపు చేయాలనుకుంటే అమరావతి స్కామ్ కానీ ఇది కానీ ఫైబర్ నెట్ది కానీ ఇంకా ఇప్పుడు నిన్న ఇన్కమ్ ట్యాక్స్ నోటీసును బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరేండి ఏదైతే ఉందో ప్రతిదీ ఇన్ఫ్లేట్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బులను ఎటు ఎటు షెల్ కంపెనీస్ ద్వారా మనీ లాండరింగ్ ద్వారా తీసుకుంటూ తను ఇచ్చేస్తూ వచ్చాడనేది కావాల్సినన్ని ఆధారాలతో సహా ఉండయి. లేదా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలుసు, అందరికీ తెలుసు. కానీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాటెవర్ అది చేయాల్సింది చేసుకుంటూ పోవడం ద్వారానే అప్రోచ్ కావాలని నిగ్రహంగా ఉన్నందువల్లే దీనికి ఇంత టైం పట్టింది. ఆయనన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఈ టైంలో చేయడం, నన్ను దబాయించి ప్రజలు ఏదో ఎన్నికల్లో చేయాలనుకుంటే, ఒకవేళ పొలిటికల్గానే ఆలోచిస్తే నిజంగా టైమింగ్ ఇది చేయకూడదు, అపోనెంట్ చేసి ఇది అవుతుందేమని. కానీ పాలిటిక్స్ వేరు, ఇది వేరు. రాజకీయపరమైన దానికి సంబంధించినంత వరకు ఎట్లా ఎదుర్కోవాలనేది ఈయన దాంట్లో ఏదో అరెస్టు చేసి తద్వారా తప్ప ప్రజల్లోకి పోలేని పరిస్థితిలో ఏమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదని అందరికీ తెలిసిందే. అలాంటి అవసరం కూడా పార్టీకి లేదు. ఆయన ప్లాన్ చేస్తున్నారు తను ఎలాగో అరెస్ట్ అవుతున్నారని. గత వారం రోజులుగా మీరు గమనిస్తే ఆయన ఆర్గ్యుమెంటు దబాయింపులో, ఆయన మేకపోతు గాంభీర్యంలో, ఆయన చెప్తున్న మాటల్లో ఒక గ్యాంబుల్లాగా ఆడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. నాలుగు రోజుల క్రితం అన్నాడు నన్ను అరెస్ట్ చేస్తారు, కాపాడుకోండి నన్ను అరెస్ట్ చేస్తారు అని. అంటే అరెస్ట్ చేయకపోతే, జరగకపోతే చూడు ఏమీ లేదు కాబట్టి నాకు చేయలేదు కాబట్టి ఇవన్నీ వచ్చి దబాయింపులు తప్పేం లేదు, రాజశేఖర రెడ్డి ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేయలేదు, నేను అసలు తప్పే చేయలేదు. అంటే అరెస్ట్ చేయడం అనేది తప్పు చేసినాడు అనడానికి ఒక ప్రామాణికంగా తీసుకొని నేను కాలే కాబట్టి నేను నిజాయితీపరుడు అనే దానికి పోవాలని ప్రయత్నం చేస్తాను. ఈ దబాయింపుల్లో జడుసుకొని ఓ ఎందుకు వచ్చిన గొడవ, ఈయన్ను చేస్తే సింపతి వస్తుందో, లేదా ఈయన్ను చేస్తే ముందే చెప్పాడు కాబట్టి కక్ష సాధింపుతో చేశారని ప్రజలు అనుకుంటారేమో అని భయపడతారని ఆయన కోరిక. సో ఇక్కడ ప్రాజెక్టే లేదు, ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ వాజ్ క్రియేటెడ్ టు ఫనెల్ అవుట్ ఆర్ సైఫన్ ఆఫ్ పబ్లిక్ మనీ 374 బయటికి పంపడానికి ముందు పథకం పెట్టుకోవడమే. దాంతో ఆ కుట్రతోనే కుట్ర దీంతోనే ఆ పథకం ప్లాన్ చేసి దాన్ని బయటికి డైవర్ట్ చేశారు. ఇందులో ఈడీ ఆల్రెడీ 4 అరెస్ట్ కూడా చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యాక 30 crore పైగా అటాచ్ కూడా చేసింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మల్టిపుల్ స్టేట్స్లో నేషనల్ ఏజెన్సీస్తో సహా సిఐడి ఎంటర్ అయ్యేటప్పటికే ఈ స్కామ్ గురించి అనర్త్ చేసి బయటకు వచ్చేసింది. సిఐడి ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే అసలు ఏం జరిగింది వీటన్నిటి కొర్రేలేట్ చేస్తూ వాళ్ళు వాళ్ళ జిఎస్టీ ఎక్కొట్టిన దాన్ని బట్టి వాళ్ళు పోయినారు. ఇక్కడ సిఐడికి సంబంధించి ఏం చేస్తుంది, ఇవన్నీ కొర్రేలేట్ చేస్తూ ఎక్కడెక్కడ ఏం జరిగింది చూస్తూ చూస్తూ లాగుతూ పోతే తీగ లాగితే అది పోయి చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతుంది, పోయింది. ఇప్పుడు కూడా ప్రశ్నించొద్దంటే ఎట్లా, ఇప్పుడు కూడా ఆయన ముందు పెట్టి ఇట్లా ఉన్నాయి ఏం చెప్తారు నడక్కపోతే ఎట్లా. 2 ఏళ్లుగా జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించి ఓపెన్గా ఇప్పటికి ఎన్నోసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు జరిగాయి, దీనికి సంబంధించి కోర్టులో సబ్మిషన్స్ జరుగుతున్నాయి, అదర్ నిందితులకు తీసుకున్నప్పుడు కౌంటర్లు వేస్తున్నారు, అన్నీ జరుగుతున్నప్పుడు మాకేం నోటీసు లేదో లేదా ఏం తెలియకుండా ఉన్నట్టుండి మమ్మల్ని ఇది చేస్తున్నారు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అని తప్పించుకోవాలని చూస్తే అది చంద్రబాబు నాయుడు ఆయన దాన్ని ఏమంటారు ఆయనకు ఎప్పుడు తెలిసిన విద్యను ఏదో ప్రదర్శించబోతే దాన్ని ప్రజలు నమ్ముతారనుకుంటే ఆయన భ్రమే అవుతుంది. ఎందుకంటే కేసు అంత బలంగా ఉంది కాబట్టి.